హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అద్భుత ఛానల్ నేను ఈరోజు మీకు దద్దోజనం చేసి చూపించిపోతున్నాను దేవీ నవరాత్రిలో అమ్మవారికి దద్దోజనం చేసి నివేదించవచ్చు ఈ ఆ దద్దోజనం అమ్మవారికి చాలా ఇష్టమైన నివేదన దీనికి కావలసిన పదార్థాలు ఒక గ్లాసు బియ్యము లీటర్ పాలు అర లీటర్ పెరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మూడు మూడు ఎండి మిరపకాయలు ఒక అంగుళం సొంఠి మిరియాలు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు రెండు చెంచాలు దానిమ్మ గింజలు తీసుకోవాలి ఇప్పుడు బియ్యం తీసుకుని గిన్నెలో పోసుకుని రెండు సార్లు కడిగి రైస్ కుక్కర్లో వేసుకుని మూడు గ్లాసుల వరకు నీరు పోసి ఉడికించుకోవాలి ఎందుకంటే మూడు గ్లాసుల వరకు నీరు పోసుకుంటే అన్నం కొంచెం మెత్తగా ఉడుకుతుంది అలా మెత్తగా ఉడికిన అన్నం అయితే దద్దోజనానికి చాలా బాగుంటుంది ఉడికి చల్లారే లోపల మనము స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి అందులో రెండు చెంచాల నెయ్యి వేసుకొని ఒక అరంగుళం ముక్క సొంటి తీసుకుని వేయించుకోవాలి సొంటి వేగినట్లు మనకు తెలియడానికి బాగా ఉబ్బి మనకి అల్లం ముక్కలా రెడీ అవుతుంది సొంటి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీలో మరొక రెండు చెంచాల నెయ్యిని వేసుకుని అందులో ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు ఒక చెంచా ఆవాలు ఒక అర చెంచా జీలకర్ర మిరియాలు ఒక అరచమ్చ ఎండుమిరపకాయలను ముక్కలు చేసుకుని వేసుకోవాలి పోపులో ఇప్పుడు పోపు వేయించుకోవాలి కొద్దిగా పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని పోపు అంతా బాగా వేగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా గరిటితో కలుపుకొని అందులో తగినంత ఉప్పు లీటర్ పెరుగు ఒక కప్పు పాలు పాలు కాచి చల్లార్చుకుని ఉంచుకోవాలి ఇవి పోసుకోవాలి ఒక పోపు మొత్తం అందులో వేసుకోవాలి ఒక చెంచా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దద్దోజనం గట్టిగా అనిపిస్తే మరో సగం కప్పు పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పల్చగా బాగుంటుంది పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని దానిపైన దానిమ్మ గింజలు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో కమ్మగా రుచిగా ఉండే దద్దోజనం మనకి రెడీ అయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి